తన కడుపు మంట తీర్చేసుకోవడం ప్రారంభించిందా లేదా వ్యూహాత్మక ప్రకటన అనేటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. ఏంటి అంటే వాళ్ళ దేశం నుండి భారతదేశానికి వచ్చే వాళ్ళకి ఒక ట్రావెల్ అడ్వైజర్ అంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ ప్రజలకు సంకేతం సందేశం ఇస్తుంటుంది, సమాచారం ఇస్తుంటుంది, ఇక్కడెక్కడికి వెళ్ళొద్దు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. దాని ప్రకారం న్యూ ట్రావెల్ అడ్వైజరీ టు యుఎస్ సిటిజన్స్ ట్రావెలింగ్ టు ఇండియా బై యుఎస్ గవర్నమెంట్ డు నాట్ ట్రావెల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ విత్ ఇన్ 10 కిలోమీటర్స్ ఆఫ్ ఇండియా పాక్ బోర్డర్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో 10 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళొద్దు, సాధ్యమైనంత వరకు జమ్మూ అండ్ కాశ్మీర్నే అవాయిడ్ చేయండి అన్నటువంటి. వాస్తవంగా ఎర్లియర్ ఇన్ మార్చ్ యుఎస్ ఇంటెలిజెన్స్ టోల్డ్ యుఎస్ కాంగ్రెస్ ఇండియా మోర్ లైక్లీ దాన్ ఇన్ పాస్ట్ టు రెస్పాండ్ విత్ మిలిటరీ ఫోర్స్ టు పెర్సీవ్డ్ పాక్ ప్రొవొకేషన్స్. ఇక్కడ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఏమాత్రం తిక్క పని చేసినా వెంటనే తిరగబడేందుకు అటాక్ చేసేందుకు ఆ పరిస్థితులను అడ్డం పెట్టుకుని దూసుకు వెళ్లేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందన్నటువంటిది వాళ్ళ ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్కి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చెప్పారా, లేకపోతే తాజాగా జరుగుతున్న పరిణామాల్లో రష్యా వ్యవహారంలో భారత్ తమ చెప్పినట్టు వింటలేదు కాబట్టి కోపంతో ఈ పని చేశారా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాలి.